ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83833. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా చంద్రగ్రహం గురించి, కుజగ్రహం గురించి తెలుసుకుందాం. చంద్రకుజులు అనుకూలంగా ఉంటే జాతకంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళటం జరుగుతుంది, ముఖ్యంగా క్రీడారంగంలో. సైనా నెహ్వాల్ జాతకంలో చంద్రుడు కుజుడు ఇద్దరు కూడా ఉచ్చస్థితిలో ఉన్నారు. ఉచ్చస్థితిలో ఉన్నటువంటి చంద్రుణ్ణి శని చూస్తున్నాడు. ఆ కారణం చేత అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందడం అనేది జరిగింది. అదేవిధంగా పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికపరమైనటువంటి గొప్ప స్థితిగతులు సాధించడం జరిగింది. ఆరోగ్యంగా ఉండటం, దారుఢ్యంగా ఉండటం, గొప్పగా ఆడి ప్రపంచ ప్రశంసలు అందుకోవటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. కనుక ఎవరి జాతకంలో అయినా చంద్రుడు కుజుడు బాగుంటే చదువుకునే చదువుకుంటూనే ఓ పక్కన క్రీడల పట్ల ఆసక్తి చూపించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ క్రీడల వల్ల ఆసక్తి వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తులో ఉద్యోగాలకు కానివ్వండి, ఇతరత్ర విషయాలకు కానివ్వండి చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా సరే ఒక స్థానంలో ఉండి గొప్ప పొజిషన్లో ఉన్నారంటే ఏ రంగంలో అయినా సరే, ప్రధానంగా అది ప్రజా సంబంధమైన విషయాలైతే మాత్రం శని వలనే జరుగుతుంది. శనిగ్రహ అనుకూలత లేనిది ప్రజాకర్ష అనేది ఉండదు. చేసినటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి తగిన ఫలితం చేతికి అందదు. చేసిన కష్టానికి ప్రతిభా సామర్థ్యాలకి గుర్తింపు రావాలన్నా ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా, ప్రజల పరంగా అనేక విధాలుగా ఉన్నత స్థితి రావాలంటే ముఖ్యంగా శనిగ్రహ పరిస్థితి చాలా అనుకూలంగా ఉండాలి. ఇలాంటి రాజయోగాల్ని శని మాత్రమే ఇవ్వగలుగుతాడు. కనుక జాతకాలు చూపించుకునేటప్పుడు ఈ రకమైన గ్రహస్థితిని ఒకసారి పరిశీలించుకొని అలాంటి జాతక పరిస్థితి ఉంటే జాతకంలో కొంత క్రీడల్లో కూడాను ఒక పాదం పెట్టడం అనేది చెప్పదగినటువంటి సూచన. అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.